మంచిగా యాడ్ చేసినావు. మా ఊరు మల్లన్నగుడి. మస్తు ఉంటది చూస్తావా? కానీ పొద్దుగాల 3 గంటలకు వెళ్ళాలి. మీ అమెరికాలో తాగుతుందా? కళ్ళు మూసుకుంటే సాయి పల్లకి ముందు అనిపిస్తుంది. సాయి పల్లవితో షూట్ లో ఉన్నా నేను, ఒకసారి మాట్లాడతారనేసి అన్నాం. చేద్దామా మీ ఫ్రెండ్స్ తో? ఎవరికైనా? లేదు, మీ ఫ్రెండ్స్ కే చేద్దాం. హలో మ్యామ్, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం మ్యామ్. మీ డాన్స్ అంటే మాకు చాలా ఇష్టం. సాయి పల్లవి ఫ్యాన్. మాట్లాడిపిస్తాను. మీరు ఫ్యాన్ అంట కదా సాయి పల్లవి గారికి. మాట్లాడండి మేడం తో. హైదరాబాద్. హైదరాబాద్. నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు అంత పాజిటివ్ వేలో మీరు రెస్పాండ్ అవుతారు కదా, ఆ మెచ్యూరిటీ ఎలా? ఎందుకంటే నేను నెగిటివ్గా ఏది తీసుకున్నా నెగిటివ్గా ఎవరికి మాట్లాడను కాబట్టి. సో ఫోన్ ఎత్తగానే జనరల్గా మీకు మాట్లాడుతూ ఉంటారు కదా, ఏమనిపిస్తుంది అప్పుడు? ప్రతి ఒక్క ఇట్స్ ఏ డెలివరీ బాయ్, ఎవరైనా కానీ ఇంకా ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినా కూడా జస్ట్ ప్రొసీజర్గానే. హాయ్ అండి, వెల్కమ్ టు ఎడ్రీ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్, ఇప్పుడు ఎక్కడ వీడియోలు చూసినా సాయి పల్లవి వాయిస్ చెప్పింది తనే అంటూ మనం వీడియోలు చూస్తున్నాం కదా. తన పేరు ఆద్య హనుమంతు. ఇప్పుడు తనతో ఉన్నాం మనము. మనం తన గురించి మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఆద్య. హాయ్ అండి. ఆద్య హనుమంత్ అనాలా, ఆద్య అనాలా? ఆద్య హనుమంత్. ఆద్య హనుమంత్ ఎలా ఉన్నారు? పర్వాలేదు, ఐఎమ్ టూ గుడ్. అండ్ మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, బాగున్నాను. ఈ వైరల్ అయిపోతున్నారు మీరు సాయి పల్లవి వాయిస్తో బాగా వైరల్ అయిపోతున్నారు. అది నేను అవ్వట్లేదు, మీరే వైరల్ చేస్తున్నారు. ఎన్ని రోజులు నేను ఏం కాకూడదు అనుకుంటున్నాను, ఇప్పుడు మీరే అది చేస్తున్నారు. నేను ఎలా రెస్పాండ్ అవ్వాలో అది దానికి నాకు కూడా తెలీదు. మంచిదే కదండి వైరల్ అయితే? మంచిదే, బట్ నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు? ఏ విషయంలో ఇబ్బంది? ఇన్ని రోజులు తెలియని నేను సడన్లీగా తెలిసిపోయి బయట పబ్లిక్ కి, బయట ట్రావెల్స్ చేస్తుంటా, షాపింగ్ మాల్స్ కి వెళ్తూ ఉంటా, కొత్త పరిచయాలు అవుతుంటాయి, తెలిసిన వాళ్ళు ఉంటారు, చూసిన వాళ్ళు ఉంటారు. సో అలా ఒకవేళ అంటే ఎందుకు బాధపడుతున్నారు మీరు? కళా విషయం, కళా సినిమాలో ఉన్నారు, 10 మందికి తెలుస్తున్నారు. సో ఆ విషయంలో ఎందుకు అంత బాధపడుతున్నారు? బాధ అనేది ఏం లేదు. నేను ప్రెసెంట్ ఉన్న ప్రొఫెషన్ వేరు, బట్ దాంతో పాటు దీన్ని తీసుకుని వెళ్తే బాగుండదు అని ఇంట్లో వాళ్ళ ఒపీనియన్. సో వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా నేను వాళ్ళ మాట మీదే చేస్తాను. సో అందుకే నేను, మా పెద్దన్న వాళ్ళు వద్దు అని చెప్పారు కాబట్టి ఇన్ని రోజులు నేను హైట్ గా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను బయటికి రాలేదు. దాని కూడా అనోన్ పర్సన్ వీడియో లీక్ చేసి, తను వీడియో లీక్ చేసిన తర్వాత పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాను. సాయి పల్లవి డైలాగ్ తోనే స్టార్ట్ చేద్దాం. ఏది చెప్పాలి? ఫిదా. ఫిదా. ఓకే. మంచిగా యాడ్ చేసినావు. మా ఊరు మల్లన్నగుడి, మస్తు ఉంటది చూస్తావా? కానీ పొద్దుగాల 3 గంటలకు వెళ్ళాలి. అయితే నీ అమెరికోళ్ళకు తనే స్నానం, తల స్నానం, పంచగట్టుకోవాలి. అది మన తిరుపతి లెక్క. నేను ఇస్తా, పొద్దున జామునలు ఇవ్వాలి కదా, పోయి పడుకో. ఆఫ్టర్ నెక్స్ట్ బాడుకో బల్సిందారా, బుక్కలు ఎగ్గొడతా నకరాలా. సో దాట్ వన్ కళ్ళు మూసుకుంటే సాయి పల్లకి ముందున్నాను అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఈ అవకాశం ఎలా వచ్చింది? అసలు ఈ డబ్బింగ్ వైపు ఎలా, ఎప్పుడు రావాలనుకున్నారు? అసలు మీరు సింగర్ అని కూడా విన్నాము, ఆ పాటలు కూడా పాడించుకున్నాము. సో ఫస్ట్ ఎలా ఈ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు మీరు? నేను ఇండస్ట్రీకి రాలేదు, వాళ్ళు తీసుకెళ్ళండి. ఓ, సో అది ఎలా జరిగింది? అంటే ర్యాండమ్గా హైదరాబాద్కి నేను సమ్మర్ క్యాంప్ కోసం వచ్చాను, ఇంకా వెకేషన్, ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తే అప్పుడు ఇక్కడ ఒక సౌండ్ ఇంజనీర్ ఉండేవాళ్ళు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి పక్కన. సో వాళ్ళ ఇంట్లో నేను అరుస్తూ గొడవ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలతో పాటు నన్ను అడిగారంట, ఎవరా అమ్మాయి బాగానే గట్టిగట్టిగా అరుస్తుంది, సో వాయిస్ కూడా బాగుంది అని. అంటే మా ఇంటికి అమ్మాయిలు ఎవరు రాలేదండి అని చెప్పారంట మా అంకుల్. చెప్తే లేదండి ఇలా మా అబ్బాయే, సో తన వాయిస్ అలాగే ఉంటుందండి. అంటే ఇంకా వాళ్ళ పిల్లలతో పాటు నన్ను స్టూడియోకి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇంకా అక్కడ డబ్బింగ్, స్టార్టింగ్లో డబ్బింగ్కి ట్రై చేశారు, ఇట్స్ విల్ బి వర్క్అవుట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత కూడా నేను వచ్చిన ప్రతిసారి తీసుకెళ్లేవాళ్ళు, బట్ నాకు అప్పుడు డబ్బింగ్ అని తెలీదు. జస్ట్ డబ్ అదే ఒక క్యాజువాలిటీ, ఒక థ్రిల్లింగ్నెస్ ఉండేది. ఓకే, వచ్చాము అని వాళ్ళ పిల్లలతో పాటు కూడా వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. సో అలా జరిగింది. అది జరిగేది కాస్త నేను 8th 9th ఉన్నప్పుడేమో ఒక చైల్డ్ ఆర్టిస్ట్కి చెప్పించారు. సో అది అయిన నెక్స్ట్ వీక్లోనే మళ్ళీ నేను 5th వచ్చి జాయిన్ అయ్యాను. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇంకా దీని, ఐ మీన్ నేను స్టార్ట్ చేసి 13 ఇయర్స్, నియర్లీ 13 ఇయర్స్ అవుతుంది.
మళ్ళీ కానీ 13 ఇయర్స్ అయినా నేను దీని ప్రొఫెషన్ అని తీసుకోవట్లేదు, జస్ట్ ఇంట్రెస్ట్ అని తీసుకోవాలి. సో అప్పటి నుంచే డబ్బింగ్ అండ్ కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను అండ్ సంధ్యా శర్మ అండ్ తమిళనాడు మధురై అక్కడ నేర్చుకున్నాను. ఆల్సో భరతనాట్యం ఆల్సో అండ్ మధురై అవి జరిగింది. అంటే ఫస్ట్ ఏ వర్క్ చెప్పారు మీరు డబ్బింగ్? ఫస్ట్ అంటే చాలా మందికి చెప్పాను, అంటే స్టార్టింగ్ లో రకుల్ గారిది ఒక సినిమా వచ్చింది, దట్ ఐ డిడ్ంట్ ఐడియా దట్ నో దట్, బట్ తనకే చెప్పాను అనుకుంటా ఫస్ట్. ఇంకా అంతకు ముందు కూడా చెప్పాను, అవి అంత పాపులారిటీ తెచ్చిపెట్టలేదు, సో అవి చెప్పాలనుకోవట్లేదు. ఇంకా ఆఫ్టర్ ఇంకా మెయిన్ లీడ్స్ కి చెప్పాను, కొన్ని మూవీస్ కి కన్నడ అండ్ తమిళ్ అండ్ తెలుగులో కొన్ని మూవీస్ కి ట్రాక్ డబ్బింగ్ చెప్పాను. తెలుగు నుంచి కన్నడకి డబ్ అయ్యి ఆల్మోస్ట్ 100 లో 60% మూవీకి నేను చెప్తూ ఉంటాను. లైక్ తెలుగులో చెప్పేవి చిన్మయ్య గారు అండ్ మిగతా ఆర్టిస్టులు చెప్పే వాటికి నేను కన్నడ అండ్ తమిళ్లో చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఫిదాలో విన్నాం సాయిపల్లి వాయిస్, చాలా హీరోయిన్లు కూడా విన్నాము. సో ప్రేమ మూవీలో తన ఎంట్రీ అందరు ర్యాగింగ్ చేస్తూ ఉంటారు, సాయి పల్లవి కూడా స్టూడెంట్ అనేసుకుని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు, అప్పుడు అప్పుడు తన ఒక డైలాగ్ చెప్తుంది, ఆ డైలాగ్ మీ నోట. మలర్ ఎన్నో పేరేనా ఉంగ పేరు? ఐఎమ్ నాట్ అ స్టూడెంట్, ఐమ్ యువర్ టీచ్, ఐమ్ అ గెస్ట్ లెక్చరర్. నీకా ఎన్న కోర్స్ పడికిరింగ? ఓహో, ఉంగ పేరేనా? కోయా. సొల్ల మాట లైక్ అలా. ఇంతమంది మీరు డబ్బింగ్ చెప్తా ఉన్నారు కదా, అంటే ఇప్పుడు మీకు అసోసియేషన్లో అంటే మెంబర్షిప్ ఉందా? అంటే కొంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా కొంతమంది వాయిస్లని చెప్పడానికి ఇష్టపడరు. ఇప్పుడు నేను ఉన్నాను కదా, కొంతమంది ఆర్టిస్టులు నా వాయిస్ నేనే చెప్పుకుంటా అంటూ ఉంటారు. అలా మీకు ఏమైనా హీరోయిన్స్ దగ్గర నుంచి కానీ ఆర్టిస్టుల దగ్గర నుంచి కానీ ఏమైనా వచ్చాయా అట్లా మీరు ఎందుకు చెప్తున్నారు అనేసి కాల్స్ కానీ చెప్పడం కానీ చెప్పారా? అలా ఏం జరగలేదు. అయినా నేను పెద్దగా బయటికి రావాలని, నాకు సెలబ్రిటీ ఫేమ్ అని అవేం అవసరం లేదని చెప్పా. కొన్నిసార్లు రీసెంట్గా సేద్యం అనే మూవీ రిలీజ్ అవుతుంది రేపు మంత్ 7 or 9 ముందు, సో సేద్యం అనే మూవీలో కూడా నేను నా పేరు వేయకండి అని చెప్పాను. సో అలా కూడా జరిగింది. ఈ సినిమా వండర్ఫుల్ డైరెక్టర్ చంద్రకాంత్ పసుపులేటి, హీస్ డూయింగ్ అన్ వెల్ జాబ్ అండ్ ఫ్యూచర్ ఫిలిం ఆల్సో. ఇంకా తనకు నేను సాయి పల్లవి అండ్ సమంత గారికి కాకుండా ఇంకా చాలా మందికి చెప్పాను, ఆల్మోస్ట్ ఆఫ్ 25+ హీరోయిన్స్ కి చెప్పుకుంటా. సాయి పల్లవి గారి బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వెళ్దాము, తర్వాత కూడా ఇంకా హీరోయిన్స్ అన్నారు కదా, అవి కూడా చెప్పుకుందాం. నెక్స్ట్ ఏదేమి మీరే చెప్పాలి, ఎందుకంటే ఆడిషన్స్ లవ్ స్టోరీలో ఆ టూన్కి హార్ట్ లేదే, నా 5 రూపాయలు నొక్కేసిండు. మొన్న కావ్య కాల్ చేసిందే, వాళ్ళ ఆఫీస్లో ఏదో వేకెన్సీ ఉందంట, క్వశ్చన్ పేపర్ కూడా అదే పంపించింది, ఈసారి ఎట్లయినా జాబ్ కొట్టాలని. నాన్నని అమ్మని ఎట్లోగలా ఒప్పించిన, మా కొండ చిలువని నాన్నమ్మని ఒప్పించినాక చాలా ఇబ్బంది పడ్డా, ఆఖరికి ఎట్లోలా ఒప్పుకున్నారు. ఈసారి జాబ్ కొట్టకపోతే బాసన్లు దోమడే, ఇంకా ఏదైనా మంచి మాట చెప్పరా? అదే నీకు హార్ట్ లేదబ్బా, గయ్యగయ్య అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు, వద్దబ్బా వదిలేసాయి. ఏంటబ్బా జమానా మాట్లాడుతున్నావు అని చెప్తుంది. చెప్పాను కదా ఇందాక కూడా కళ్ళు మూసుకొని వింటే సేమ్ తను నా ముందున్నట్టే ఉన్నదని చెప్పాను కదా. సో ఒక పని చేద్దాం మనం, అంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలా సాయి పల్లవితో షూట్లో ఉన్నా నేను ఒకసారి మాట్లాడతారనేసి అందాం, చేద్దామా మీ ఫ్రెండ్స్తో ఎవరికైనా ప్రాంక్ అలా చేద్దామా? షూర్ చేద్దామా? సరే మీ ఫ్రెండ్స్కి చేద్దామా? లేదు మీ ఫ్రెండ్స్కి చేద్దాం, ఎందుకంటే నా ఫ్రెండ్స్కి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది ఎలాగో నేను నా వాయిస్ అంటే నువ్వేనా పెద్దరికి పోయావలే అంటుంటారు. ఓకే, సో ఫస్ట్ బాయ్స్కి చేద్దామా గర్ల్స్కి చేద్దామా? లేదు బాయ్స్ అయితే చాలా థ్రిల్లింగ్. హలో 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 బాబా, నేను సాయి పల్లవి గారు షూటింగ్కి వచ్చాను, సో మాట్లాడతాను, ఫ్యాన్ అన్నావు కదా మాట్లాడతావు, మరి ఇవ్వనా? హలో హలో మ్యామ్, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం మ్యామ్, మీ డాన్స్ అంటే మాకు చాలా ఇష్టం. అవునా? థ్యాంక్ యూ. దిస్ కాల్ ఇస్ నౌ బీయింగ్ రికార్డెడ్ మై నేమ్ ఇస్ అక్షి అలేకియా మ్యామ్. నైస్ నేమ్. యు ఆర్ ఫ్రమ్ మీరు హైదరాబాద్ ఏనా? నో మ్యామ్, మేము వరంగల్ లో ఉంటాం. వరంగల్. నేను లాస్ట్ టైం ఎంసీ ఫిలిం అక్కడే చేశాను షూట్ కూడా. అవునా? ఓకే, మీరు మీ వాళ్ళు చెప్పారు మీరు
గోవిందరాలగుట్ట పోస్ట్ ఆఫీస్ పక్కనే. నిజమా? నాకు అది తెలియదు, ఎందుకంటే ఐ డోంట్ నో దాట్. బట్ మీ వాళ్ళు చెప్పారు ఇక్కడ మా ఫ్యాన్స్ ఉన్నారని, అందుకే నేను మీకు మాట్లాడిన ఇంకా చేసింది. అట్లనే. హాయ్ క్షిత, ఎలా ఉన్నారు? ఐఎమ్ టూ గుడ్ మా. మీరు ఎలా ఉన్నారు? మీరు మా ఫిలిమ్స్ చూస్తుంటారా? అవునా? ఇప్పుడు నెక్స్ట్ సూన్ ఆఫ్ మంత్స్లో తండ్రిలు అనే మూవీ కూడా రిలీజ్లో ఉంది. మీరు మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి చూడండి అండ్ అందరికీ సపోర్ట్ అండ్ సజెస్ట్ చేయండి. ఓకేనా? అండ్ నైస్ టు టాకింగ్ విత్ యూ అండ్ వెల్ ది డే. సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐ గివ్ ఇన్ ద ఫోన్. అవును, ఐ మీన్ యా, నేర్చుకున్నాను. అవునా? కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే మంచిగా చేస్తూ. లవ్ స్టోరీ మూవీలో మీరు డాన్స్ చేసేది చూసావా మ్యామ్? ఏవో ఏవో మీరు. అవును. సరే, మీకు నేను లవ్ స్టోరీ నుంచి ఒక డైలాగ్ చెప్తాను. ఓకే, దట్స్ యువర్ చాయిస్ ఏది అని. నీకు హార్ట్ లేదబ్బా, గయ్య గయ్య అంటో యాటిట్యూడ్ ఇస్తావు. వద్దబ్బా, వదిలేసు. ఇంకా ఏం లేదు, మా బోన్స్ నుంచి చేస్తారా? ఇంకా నాకు షో ఉంది, నేను షూట్కి వెళ్తున్నాను. అమ్మా తిన్నాను. ఓకే, ఐ విల్ బి రిటర్న్ ది ఫోన్. మాట్లాడండి. ఓకే మేడం, షూటింగ్లో ఉన్నారు. సరే మరి, బాయ్. చాలా బాగా మాట్లాడు, వాళ్ళు ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు. ఓకే, అంటే ఇట్లా ఇలా మీరు ఎప్పుడైనా మాట్లాడారా అంటే వేరే? సో ఫోన్ ఎత్తగానే జనరల్గా మీకు మాట్లాడుతూ ఉంటారు కదా, సో ఏమనిపిస్తుంది అప్పుడు? అంటే నార్మల్ గా నాకు అదంతా రొటీన్ అయిపోయింది. జొమాటో బాయ్ నుంచి ప్రతి ఒక్క ఇట్స్ ఏ డెలివరీ బాయ్ ఎవరైనా కానీ, ఇంకా ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినా కూడా జస్ట్ రిసీవ్ చేయగానే హలో మ్యామ్ అనేస్తారు వాయిస్ వినగానే. ఇంకా అది నాకు చాలా అలవాటు అయిపోయింది. ఇంకా అది వినేం కొత్తగా పెద్ద విషయమేం కాదు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. వదిలేసిస్తా. ఓకే, సంగీతం నేర్చుకున్నారా? కర్ణాటక సంగీతం నేర్చుకున్నారా? కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. ఒక పాట పాడుకుందాం ఇప్పుడు, మంచి పాట. ఇంకా ఐ విల్ ట్రై దట్, ఎందుకంటే నేను మానేసి కూడా చాలా రోజులైంది పాట. ఒంటరిగా ఉంటే చాలు అమ్మాయిలు, మోసలతో వెంటొస్తారు రసరాజులు, ఉళ్ళంతా ఓపెల్లు తగిలేంతగా పై పైకి వస్తారు వడగాలినా, రంగుల 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 మీరేమో గిరవ్వలు, సోకంతా ఎరవేసి కిర్రెక్కించే కుల కంచెలు, నీ వేడి సల్లారాక గుర్తుండేదెవరు, బిసలేని బాటిల్లా ఆడోళ్ళ అందాలు, లాగేసి విసిరేస్తారు తీరాక తాపాలు. బేస్ వాయిస్ లో కూడా పాడగలరా? అంటే కంప్లీట్ మేల్ వాయిస్. కంప్లీట్ మేల్ వాయిస్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అది రాదు కూడా. నేను గట్టిగా గట్టిగా ఏమైనా పాడినా కూడా అది ప్యూర్ ఫెమినిక్ గానే వచ్చేస్తుంది. నో ఇష్యూస్. ఇప్పుడు సీతారామంలో డైలాగ్ చెప్తున్నారు కదా, ఒకసారి చిన్మయ మేడం చెప్పారు. Yes, exactly. దానికి బట్ నేను ఆ సీతారామంలో డియర్ రామ్ మీట్ అనే డియర్ రామ్ అనే మీట్ కి నేను మా సిస్టర్స్ కలిసి లెటర్స్ రాసాం. సో ఇట్స్ ఇన్ వర్క్అవుట్. అప్పుడు మీట్ కి మాకు వెళ్ళే ఛాన్స్ వచ్చింది. సో మా సిస్టర్స్ అటెండ్ అయ్యారు అక్కడికి. సో దాంట్లో సీతారామ్ కి రాసే లెటర్ ఉంటుంది చూసారా, ఆ లెటర్ ని నేను చెప్తాను. ఐ మీన్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిన్మయ మేడం, ఆల్సో రాహుల్ రవీంద్రన్ సార్ వాళ్ళ హస్బెండ్. మాట్లాడారా చిన్మయ గారు? మాట్లాడుతూ ఉంటారు. చిన్మయ గారు మాట్లాడలేదు కానీ మెసేజ్ చేశారు వన్స్ టైం. అండ్ రాహుల్ గారు నాతో మెసేజ్ చాలా సార్లు చేశారు. అండ్ మోర్ ఓవర్ టైమ్స్ నేను చెప్తూనే ఉంటా, ఐ లవ్ యూ గౌతమ్, లవ్ యూ గౌతమ్, లవ్ యూ గౌతమ్ అని. తను అందాల రాక్షసి మూవీలో గౌతమ్ క్యారెక్టర్ చేశారు. సో నేను దాన్ని కన్నడలో డబ్ చేసినప్పటి నుంచి నేను తనకి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. మేబీ మీ ఇంటర్వ్యూ నుంచి అయినా తను నన్ను కలుస్తారని, నేను తనని కలుస్తానని అనుకుంటున్నాను. ఏం చెప్పేవారు మెసేజ్ లో అంటే బాగా చెప్తున్నావు, ఎంకరేజ్మెంట్ చేసేవారా? అలాంటివి చేశారు. లైక్ నేను చెప్పాను ఇలా, అవునా మీరు ఈసారి వస్తే కలుద్దామని కూడా అన్నారు. మేబీ
తను నేను రాసిన లెటర్ కి తిరిగి ఉత్తరం కూడా రాస్తానన్నారు. కానీ మా గౌతమ్ ఇంకా ఉత్తరం రాయలేదు, అయినా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు సీతారామంలో నుంచి మృణాల్ గారిది నేను ట్రాక్ చెప్తాను. హేమయ్యా రామయ్యా, గదిలో చలి పెరుగుతుంది, కాశ్మీర్ నుంచి ఆ మంచు నువ్వే పంపిస్తున్నావా? ఓయ్ రామ్, మొన్న మన పక్కింటి ఆవిడ అడిగింది మొదటిసారిగా మనం ఎలా కలుసుకున్నామా అని. నేను చెప్పుకొచ్చాను కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అని చెబితే ఏదో అర్థమైనట్టు నవ్వి వెళ్ళిపోయింది. దాని అర్థం ఏంటో నువ్వు తప్ప ఇంకెవరూ చెప్పలేరు రామ్ అని ఒక లెటర్ ఉంటుంది. అండ్ డియర్ రామ్, నీకెవరూ లేరా? ఈ అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నావేం? కొత్తగా ఇంట్లో తాళి కట్టిన భార్య ఉందని బొద్దిగా మర్చిపోయినట్టున్నావు. ఇదిగో వస్తానని వెళ్ళావు ఉద్యోగానికి, నన్ను మా పుట్టింట్లో వదిలేసి. అప్పటికి ఇంట్లో వాళ్ళు చెబుతూనే ఉన్నారు ఈ మిలిటరీ వాడు ఇంటి పట్టున ఉండడే అని. వింటేగా నాపై బెంగుతో ఉండకేం, ఇట్లు నీ భార్య సీతామహాలక్ష్మి అని చెప్తుంది. లాస్ట్ ఆఫ్ ఒక సీన్లో తను ప్రకాష్ రాయ్ గారితో ఏడుస్తూ ఒక డైలాగ్ చెప్తుంది, హీజ్ ఇన్ పాకిస్తాన్ ప్రిజన్ అని. సో అప్పుడు చెప్తుంది, రామ్ ఎలా ఉన్నాడో చెప్పండి సార్, ఐఎమ్ నాట్ ఏ ప్రిన్సెస్, ఐఎమ్ సీతామహాలక్ష్మి, నేను లెఫ్టినెంట్ రామ్ వైఫ్ని, రామ్ సేఫ్గా ఉన్నాడని చెప్పండి ప్లీజ్. ఏడిపించేలానే ఉంది మీ వాయిస్ అది. సో అది ఓన్లీ సాయి పల్లవి గారిదే కాదు, చిన్మయ్య వారిది, చిన్మయ్య గారిది కూడా చాలా దగ్గరగా ఉంది, దగ్గరగా కదా ఆల్మోస్ట్ వింటే తనే అనుకుంటారు. సో కానీ నేను తనే తెలుగులో తను డబ్ చేసే ఆల్మోస్ట్ ఫిల్మ్స్ మొత్తం నేను కన్నడ నేనే చూస్ చేసుకుంటా. చిన్మయ్య గారి మూవీ ఉంటే చెప్పండి, లేకపోతే వేరే మూవీ చెప్పకండి. అంటే ఇక్కడ కన్నడలో మొత్తం మీరే చెప్తారు, తెలుగులోకి వచ్చేసరికి కొన్ని ట్రాక్స్ నేను చెప్పాను, ట్రాక్స్ చెప్తే వాళ్ళు దాన్ని బట్టి మళ్ళీ చెప్తారా ఎలా చెప్తారు, లేకపోతే దాన్ని ఫిక్స్ చేసుకుంటారు. కొన్ని కొన్ని చోట్ల వాటిని ఫిక్స్ చేసా, ఫిక్స్ చేసిన డైలాగ్ ఏమున్నాయి? ఫిక్స్ చేసినవి చాలా ఉన్నాయి ఇది దాని, కానీ కొన్ని ఫేమ్ ని క్రియేట్ చేసాయి. కొన్ని మూవీస్ వైజ్ అయితే ఫేమ్ అది హిట్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి, ఫ్లాప్ అయిన మూవీస్ కూడా చాలా ఉన్నాయి. దానికి వచ్చేస్తే నేను థ్యాంక్ యూ మూవీలో అవికా గోర్కర్కి చెప్పాను, రేపు రాఖీ కదా, సో అందులో ఒక బ్రదర్ సీన్ ఉంటుంది. సో తను అలా చెప్తుంది, చెప్పండి ఇక్కడ అభి ఎవరమ్మా? అభి, అభి నువ్వేనా? చేయవు, చేతిప్పు రాఖీ, డబ్బులు ఇవ్వు. నేను లక్షల కోట్లు అడిగానా? నీ దగ్గర ఎంతుందో అంతేవో చాలు అని చెప్పేస్తుంది ఒకటి వాళ్ళన్నతో, నగ చైతన్య గారితో. ఆల్సో లాస్ట్ ఒక క్రైయింగ్ సీన్ ఆఫ్ డైలాగ్ ఒకటి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోయావు ఎన్ని రోజులు, నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా, ఒక్కసారి రాఖీ కడితే లైఫ్ లాంగ్ చెల్లి అన్నావు, ఫ్యామిలీ అన్నావు, ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోయావు. నీకోసం ఇక్కడ ఒక చెల్లి వెయిట్ చేస్తుందని మర్చిపోయావా అని ఒకసారి ఏడుస్తూ చెప్తుంది. ఆల్సో తండ్రి నేను 1980 అనే మూవీలో హారర్ మూవీకి డబ్బింగ్ చెప్పాను. ఆయన ఇప్పుడు తనెందుకు వచ్చింది ఇక్కడికి? అది కాదు విరాజ్, తన్ని పంపించేయమని చెప్పు, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ చెప్తుంది. అంటే దయ్యం రాగానే, ఒక దయ్యం అపోజిట్గా ఒక అంటే గోస్ట్ వస్తూ ఉంటుంది, అప్పుడు చెప్తుంది, ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నేనేం చేయాలి, నాకేమీ అర్థం కావట్లేదు అని గట్టిగా అరుస్తూ చెప్తుంది. అది కూడా యా తల్లి, అంటే బాగా ఇబ్బంది పెట్టిన మూవీ. అదే వోకల్స్ దెబ్బతిని ఇలా ఏం సందర్భాలు ఉంటాయా? చాలా చాలా, ఒకే టేక్కి అవ్వదు కదా, ఓకే అటువంటిప్పుడు రిపీటెడ్ గా అరుస్తూ చెప్పాల్సి వస్తుంది, ఆ పైలట్ కి సింగ్ చేయాల్సి ఉంటుంది. సో వోకల్స్ కి ప్రాబ్లం వచ్చి ఇలా సందర్భాలు ఉంటాయా? యా చాలా సార్లు ఉన్నాయి, చాలా సార్లు ఫేస్ చేస్తా. ప్రతి డబ్బింగ్ లో ఏదో ఒకటి డైలాగ్ ఉంటుంది. సో హై పిచ్ లో చెప్పు, లేదు టేక్ తీసుకో, బాగా రాలేదు మళ్ళొకసారి టేక్ తీసుకో అని. ఓకే, ఇవన్నీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కూడా మీరు, అంటే యాడ్స్కి అండ్ కలర్ ట్యూన్స్ కూడా చెప్తారంట. సో అదేలా అవకాశం వచ్చింది? అది నార్మల్ గానే వేరే వాళ్ళు కన్ఫెషన్ చేయడం వల్ల జరిగింది. సో వాళ్ళు ఓకే ఒకసారి ట్రై చేయమని చెప్పారు. సో అలాగే మాకు మా అంకుల్ ఒకరు రైల్వేస్ లో వర్క్ చేస్తున్నారు, సో ఒకసారి అనౌన్స్ రూమ్ కి తీసుకెళ్లి చెప్పించారు. చెప్పండి. నేను ఫస్ట్ గద్వాల్ నుంచి కాచిగూడకు వచ్చేదానికి ట్రాక్ కి చెప్పాను.
సో అనౌన్స్ ద ట్రాక్. కృపయా ధ్యాన్ దీజియ్, గాడీ నంబర్ 1, 2, 3, 5, 8 గద్వాల్ సి కాచిగూడా జానే వాలే ట్రైన్ నంబర్ అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 పే ఆనే వాలి హే ధన్యవాద్ అని చెప్తుంది ఒకటి. అండ్ తెలుగుకి వచ్చేసి ప్రయాణికులకు విజ్ఞప్తి, రైలు నెంబర్ 1, 2, 3, 4, 5 గద్వాల్ నుంచి కాచిగూడకి వెళ్ళవలసిన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 రానుంది, ధన్యవాదాలు అని. అదొకటి. అండ్ నేను కరోనాకు ముందు టెలికాలింగ్కి చెప్పాను, సో విజిట్ యూన్స్కి. ఇప్పుడు అది రన్ అవుతుంది అంటున్నారు అప్పుడప్పుడు, బట్ నాకు తెలియట్లేదు అది ఎక్కడుందో, బట్ చేంజ్ చేశారు ఆల్మోస్ట్. ఉన్కే ద్వారా డయల్ కియా గయా నంబర్ అభివ్యక్త క్షేత్ర మే తోడీ సమయ భార్ ఫిర్ కాల్ కరే, మీ ద్వారా డయల్ చేయబడ్డ నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, కాసేపటి తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. ನಿಮ್ಮ ಮೂಲಕ ಕರೆ ಮಾಡಲಾದ ಚಂದದಾರರು ಪ್ರಸ್ತುತ ಕಾರ್ಯನಿರತರಾಗಿದ್ದಾರೆ, ಸ್ವಲ್ಪ ಸಮಯದ ನಂತರ ಕರೆ ಮಾಡಿ. ಚಾಲಾ ಕಾಲ್ ಇದೇ ವಾಯ್ಸ್ ಅನ್ಪಿಸಿದೆ, ಈ ವಾಯ್ಸ್ ಕಂಪೇಸ್ ಮೀರು ಕಾದು ಕದಾ. మేబీ చెప్పారు, చాలా మంది చెప్పారు, మా డాడ్ కూడా చెప్పారు. ఎప్పుడు కాల్ చేసినా బిజీగా ఉన్నారు మీరు, నేను మ్యాక్స్ చాట్ లోనే అయింది ఉన్నది. సో సేమ్ ఇదే వాయిస్ అనిపించేది, అది మీదేనా పక్క? మేబీ నాకైతే ఎప్పుడు అలా జరగలేదు. సో చాలా మంది చెప్పారు వినిపిస్తుందని, మాకు తెలిసిన వాళ్ళు చాలా బాగా చెప్పారు. రైల్వే స్టేషన్ తీసుకెళ్లారు, సాయి పల్లవి గారి దగ్గర తీసుకెళ్లారు. సో మీ వాయిస్ లో అంత మీ వాయిస్ మాడ్యులేషన్ నిజంగా దేవుడు గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. మాడ్యులేషన్ అని ఏం కాదు, ఇట్స్ ఇన్ డబ్బింగ్, నాట్ అన్ ఈజీ ప్రాసెస్. సో మెనీ పీపుల్స్ హ్యావ్ సీ దట్ ఓకే మాట్లాడితే పోతుంది కదా, సో మాట్లాడడం నేను అంతే అనుకుంటారు, ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. బట్ ఒక పర్సనాలిటీకి ఒక క్యారెక్టర్కి వాళ్ళ బాడీ ఆఫ్ బిహేవియర్కి ఎలా సెట్ అవ్వాలి, ఎలా మ్యాచ్ చేయాలి, సో అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఎవ్రీ వన్ మూమెంట్ అండ్ ఎమోషన్ని క్యారీ చేస్తూ చెప్పాలి, అంటే మనలో మనం ఫీల్ అయ్యి చెప్పాలి. సో అది జరుగుతుంది. సో యాడ్ ఏజెంట్స్కి కూడా చెప్పారంట కదా కొన్ని? యాడ్ ఏజెంట్స్కి చెప్పాను చాలా వరకు, అంటే నేను ప్రైవేట్ కమర్షియల్ యాడ్స్కి చెప్పాను. సో జొమాటో దానికి కూడా చెప్పాను. జొమాటో నెవర్ హ్యాడ్ ఇట్ అండ్ ఎవర్ ఆన్లైన్ ఆర్డర్స్ నౌ 50% ఆఫ్ ఎవన్ సౌత్ ఇండియన్స్ ఆర్ నార్త్ ఇండియన్స్ ఆఫ్ ద స్పెసిఫిక్ ఫుడ్ అలా వచ్చేస్తుంది. అప్ టు 50% ఆఫ్ ఆన్ టైమ్ డెలివరీ అని ఒకటి. అండ్ చాలా వరకు కమర్షియల్ యాడ్స్కి చెప్పాను. జ్యువెలరీస్ కూడా జ్యువెలరీస్కి చెప్పాను. ఖజానా జ్యువెలరీ లైక్ దానికి ఎన్టీఆర్ గారి సిస్టర్గా ఒకటి క్యారెక్టర్ చేసింది ఒక అమ్మాయి ఖజానా జ్యువెలరీలో, తన వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్కి చెప్పాను. ఇది చాలా ఓల్డ్, అయినా ఇప్పుడు రన్ అవ్వట్లేదు, కానీ అప్పుడు చెప్పింది. లైక్ ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఉంటుంది, వాళ్ళని అతనికి ఒక గిఫ్ట్ తెస్తాడు, అప్పుడు గోల్డ్తో పాటు సిల్వర్ని కూడా ఆఫరింగ్ చేసేవాళ్ళు అప్పట్లో. అప్పట్లో ఆఫర్. సో దాంట్లో శ్రీ అన్నయ్య ఈరోజు నాకు పెళ్ళిరా, అయినా ఏంటి అన్నయ్య ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలి, రే ఎక్కడ తెచ్చావురా చాలా బాగుంది, ఏంటి గోల్డ్ తీసుకుంటే సిల్వర్ కూడా ఫ్రీనా, ఏంటి జోక్ చేస్తున్నావా అనయ్య, చాలా బాగుంది అన్నయ్య అని చెప్పేసిన తర్వాత. సో చాలా చెప్పారు మీరు, ఇంకా తెలియదు. చాలా చెప్పాను బట్ నేను ఎక్కడ డిసిప్లే చేసుకోవడం కానీ అవన్నీ జరగలేదు. బట్ నేను స్టాప్ చేసి కూడా తెలుగులో స్టాప్ చేసి కూడా చాలా వరకు అయింది. బట్ ఇప్పుడు మళ్ళీ నేను ఆర్టిస్ట్ కార్డ్ని తీసుకోవాలనుకుంటున్నాను అసోసియేషన్లో. సో మేబీ దానికి మేబీ చూసే ఆర్టిస్ట్లో హెల్ప్ చేస్తారనుకుంటున్నాను. మేబీ ఆర్టిస్ట్గా మాత్రమే చూడండి, సో నాట్ కంపారిజన్ ఆఫ్ దట్ మై ఇన్ మై జెండర్. ఓకే. సో కన్నడలో ఇప్పుడు నాది రన్ అవుతుంది అక్కడ కూడా ఆర్టిస్ట్ కార్డ్. ఓకే. అండ్ తమిళ్లో ప్రిఫరెన్స్ మూవీస్కి మాత్రమే చెప్తున్నా. ఓకే. సో ఇప్పుడు ఇన్ని వాయిస్లు చేశారు కదా, ఇంకా హీరోయిన్స్కి ఇంకేమైనా చెప్పారు, బ్యాక్ టు బ్యాక్ చెప్పుకుంటూ వెళ్దాం. రాశి ఖన్నా గారిది ఒక మూవీ చూసారా, పండగ, ప్రతిరోజు పండగ. సో దాన్ని నేను ట్రాక్ డబ్బింగ్ చెప్పా అప్పుడు స్టార్టింగ్లో. తను చెప్పక ముందు ప్రియాంక తుంపలా అని ఆర్టిస్ట్ చెప్పారు, షీజన్ నౌ యుఎస్లో ఉంటుంది. ఓకే. సో తను చెప్పిన దానికి నేను ట్రాక్ డబ్బింగ్ చెప్పాను, రకిల్ ప్రీత్ ఐ మీన్ రాశి ఖన్నా గారిది. సో తను నార్మల్గా ఒక రీల్ చేస్తూ ఉంటుంది నాకొద్దు అని. సో అక్కడ చెప్తుంది, ఏంటి ఏంజల్ ఆర్నా, ఏంట బాయ్ యాలకోలమా లైక్ చెప్పేసి, నా రూమ్లోకి విండో ఓపెన్ చేస్తే కానీ సూర్యుడు నా రూమ్లోకి రాడు, అలాంటిది నా లైఫ్లోకి నువ్వు రావటం ఇట్స్ నాట్ ఇట్ ఆల్ ఈజీ. ఈ విషయం మా బాబాయ్ తెలిసిందో,
నీ పని అంతే అని, సో వన్స్ మోర్ అని ఇలాగ చేస్తుంది. ఎయిర్పోర్ట్లో వాళ్ళ అంకుల్ దగ్గర ఒకటి ఉంటుంది, నా అన్ని రాజమండ్రిలో దొరికాడు, పెళ్ళంది ఏముంది అని ఒకటి చెప్తుంది. ఇంకా హీరోయిన్స్, ఇంకా హీరోయిన్స్ అంటే మీరే కన్నడలో అయినా పర్లేదు, కన్నడలో ఉన్నాయి. సివిల్ ఇంజనీర్ అని తెలుగులో కన్నడ నుంచి డబ్ అయింది, అది చక్రవ్యూహ. అప్పు పునీత్ కుమార్ సార్ది, అందులో రచితారాం గారి అని ఉంటారు కన్నడ హీరోయిన్. దానికి చెప్పాను, ఏను కన్సల్లి రాత్రి యారో జోతునో బర్తిదియా, అవ్యారు నిన్గే సూట్ ఆగల, నాన్ మాత్ర అష్టేనా, ಅದು ನಿಮ್ ಕಾಲ್ ರಿಸೀವ್ ಮಾಡಲಿಲ್ಲ ಅಲ್ವಾ, ಅದಕ್ಕೆ ಆ ಫೋನ್ ತಗೊಂಡು ಕಾಲ್ ಮಾಡಿದೆ ಅಷ್ಟೇ. ನಮ್ಮ ಮನೇಲಿ ಯಾರೂ ಇಲ್ಲ, ಅದಕ್ಕೆ ಕಾಫಿಗೆ ಟ್ರೈ ಮಾಡೋಣ ಅಂತ ಕಾಲ್ ಮಾಡ್ದೆ ಆಂಟಿ. ಬನ್ನಿ, ಒಳಗೆ ಬನ್ನಿ ಆಂಟಿ ಅನ್ನಿ ಜೊತೆ. ಸೊ ತೆಲುಗುಲೋ ಓ ಬೇಬಿ ಉಂದಿ ಕದಾ, ದಾನ್ನಿ ನೇನು ಕನ್ನಡಲೋ ಚೆಪ್ಪಾನು. ಆಲ್ಸೋ ಮಜಲಿ ಸಮಂತ ಗಾರ್ದಿ ನೇನು ಚೆಪ್ತಾನು ಓ ಬೇಬಿದಿ. ಚೆಪ್ಪಡಿ. ಏನ್ರಾ ನಾನೀಗ ఏంటి సిగరెట్ తాగుతున్నావా, నువ్వేంటి, నీ వాయిస్ ఏంటి అని పాడలవాటి ఏంట్రా నీకు, నువ్వు తాగుతున్నావని ఇంట్లో తెలిసిందా, ఇంకా ఎన్ని చూడాలో, ఇక ఉంటుంది ముందు మామూలుగా ఉండదుగా అని చెప్తుంది. ఏట్రా నాని, ఆంటీ మీ నాన్నగారు చెప్పారు మీ ముసలి పోయిందంట, ఆమె పోయిందా మీరే పంపించేశారా అని చెప్తుంది. మీరు అడుగుతున్నారని చెప్తున్నాను, అల్లం వెల్లుల్లి మిరియాలు ధనియాలు బాగా ముద్ద కట్టి వేసి అందులోకి చింతపండు రసం పోస్తే ఆ నేసు వాసన పోతుంది, నాకు మా నాన్నమ్మ చెప్పిందండి అని చెప్తుంది. సో అందులోనే లాస్ట్కి ఒక లెటర్ సీన్ ఉంటుంది, క్షమించబ్బాయ్ ఆశ పెట్టి వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి అని అడక్కు, చెప్పలేను ఎందుకు అని కూడా ఆలోచించుకో, తిరిగి రాలేను, ఈ కొద్ది రోజులు మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు, ఇదొక అందమైన అనుభవం అంతే, ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నాకు ఇష్టం అని ఓ బేబీ ఆయన మధ్యలో కన్నడలో చెప్తా మజిలి. అబ్బా ఏనప్పా, ఆ తప్పు మాతో మాట్లాడతారే, ఒకటో తప్పు కలిసి యావత్తు మాడిలా యాక్రి ಇತರ ಕುಡಿದು ಬಂದು ಎಲ್ಲರ ಹತ್ರ ಮಾತನ್ಸ್ಕೊಳ್ಳೋದು ಅನವಶ್ಯಕತೆ ಆಗಿ, ಅದೇ ಕೊಡ್ಬೇಕನ್ಸಿದ್ರೆ ಮನೆಗೆ ತಂದ್ಕೊಂಡು ಕುಡೀರಿ, ಬೇಕಾದ್ರೆ ರೊಕ್ಕ ನಾನು ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಚೆಪ್ತಿದೆ. ಇದು ಓಡ್ಗು ಎಪ್ಪೇ ಸರ್ ಮೀರೆ ಓನ್ಗಾ ಮೀ ವಾಯ್ಸ್ ಉಚ್ಚೇ ಸರ್ ಆ ವಾಯ್ಸ್ ಇಂಕಾ ಕನ್ ತೆಲುಗುಲೋ ಉಚ್ಚೇ ಸಾಮ್ ಚೆಪ್ಪಾರು ಸಾಮ್. ಓಕೆ ಇಂಕಾ ನೇನೆಂದು ಕಂಡಿ, ಮೀಕು ಕಾವಲ್ಸಿನ ವಾಳಂತರು ಮೀ ಪಕ್ಕನೇ ಉನ್ನಾರ್ಗ, ఇన్ని రోజులు నేను మిమ్మల్ని భరించలేదు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, కానీ పది రోజులు మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తుంటే ఆ ప్రేమ బతమని గుర్తొచ్చిన ప్రతిసారి నా ప్రాణం పోతున్నట్టుందండి అని చెప్తుంది. ఇంకా నేను నా కెరియర్ని స్పాంటేనియస్గా తీసుకుంటే నాకు కెరీర్ నా కెరియర్లో శ్వేత గారు, పివి శ్వేత గారు, రాజేష్ శ్వేత గారు ఉన్నారు కదా, తను నేను ఇన్స్టాలో బాగా ఫాలో చేస్తుంటా, తన రీల్స్ కూడా ఈవెన్ మోర్గా చాలా ఇష్టం. అలాంటిది నాకు తను ఉప్పెన మూవీలో చెప్పింది కదా, సో నేను ఒకసారి ట్రై చేస్తాను, మేబీ ఇది ఈ వీడియో తనకు రీచ్ అవుతుంది అనుకుంటున్నా. షూర్ షూర్. ఇంకా దాంట్లోనే ఒక సీన్ ఉంటుంది, లేదు నాన్న అబద్ధం చెప్తున్నారు కదా, అబద్ధం చెప్తున్నారు కదా నాన్న, అలా ఎలా అనుకున్నారు నాన్న మీరు, కేవలం రాయణం కూతురు ఆసిగడ్డతో పడుకోవడానికి వెళ్ళిందని, అలా వెళ్ళిన దాన్ని అయితే సాయంత్రంలోపు తిరిగి వచ్చేస్తాను కదా, ఆసిగడ్డని ప్రేమించాను నాన్న, ప్రేమంటే మీకేం తెలుసు నాన్న, అమ్మ మంచంలో పడి ఎన్ని సంవత్సరాలైనా ఒక్కసారైనా కౌగిలించుకున్నారా, ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడారా నాన్న, మీరు అనుకుంటున్నట్టు రెండు కాళ్ళ మధ్యలో ఉండేది కాదు నాన్న మగతనం అంటే, మగాడి నర నరాల్లో ఉంటుంది, ఆశగాడు నా పక్కన నా పైన పడుకోకపోయినా పర్వాలేదు నాన్న, నా పక్కన పడుకుంటే చాలు, నాకు ఆశగాడు కావాలి నాన్న. ఏడ్పించేశారు నిజంగా. సో ఇంకేంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే
పేరు చెప్పాలనుకోవట్లేదు, బట్ చాలా హై ప్రొఫైల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్ ఇప్పుడు నవ్వంటే సేద్యం అనే ఒక ఫ్యూచర్ ఫిలిం రిలీజ్ అవుతుంది. ఆల్సో ఇంకా 2-3 ఫిలిమ్స్ ఉన్నాయి అవి కూడా. అండ్ మేబీ ఫ్యూచర్లో నేను కూడా రేపు రిలీజ్ అయ్యే మూవీకి సాయి పల్లవికి కూడా చెప్పొచ్చేమో. ఓకే, జరగొచ్చేమో, డెఫినెట్లీ అవుతుంది. మేబీ నా వాయిస్ ఉండొచ్చు, ఖచ్చితంగా అవుతుంది. సో లవ్ స్టోరీ మూవీలో చెప్పారు కదా, అంటే ఆది హనుమంతుకి ఏం లవ్ స్టోరీ ఉంది? నాకంటూ ఏం లవ్ స్టోరీ లేదు, నేను చాలా బుక్ వామ్ ని మేము విన్నాం. అంటే బుక్ వామ్ లైక్ క్రష్ అనేది ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు, కనిపించిన వాళ్ళ మీద అందరు క్రష్ అవుతుంది. అంటే మేబీ ఒక అమ్మాయిని, ఒక అమ్మాయి క్రష్ అయింది, సో ఇంకా ఏం మాట్లాడలేదు, ప్రపోజ్ కూడా ఏం చేయలేదు. ఇంకా నా స్టడీస్ ఇంకొక 1 ఇయర్ కదా, సో మాట్లాడి హోప్స్ ఇచ్చే ఎందుకు అవన్నీ అని నేను సైలెంట్గా ఉన్నాను. అంతే, సరే మాట్లాడడం అంటే నార్మల్గా యా మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని ఒకసారి మాట్లాడాను. సో మీ ఎగ్జామ్లో మార్క్స్ ఎన్ని అని మాట్లాడాను. సో అవి రెండు తప్ప ఇంకా ఈ 8 మంత్స్లో నేను ఎప్పుడూ మాట్లాడలేదు అంత. కానీ 8 మంత్స్లో నా క్యాంపసే, కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. సో చూస్తూ ఉంటామంతే. ఎందుకు మాట్లాడలే? ఎందుకంటే ఏమో, తనంటే నాకు భయం. రిజెక్ట్ చేస్తుందా? రిజెక్ట్ చేస్తుందని కాదు, తను ఎవరితో మాట్లాడదు, చాలా సైలెంట్. తన సింప్లిసిటీ, తన మాటలు. మీరు మాట్లాడుతున్నా కదా, తను మాట్లాడుతుందో లేదో తెలిసేది. నేను మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే ఒకవేళ అలా జరిగినా కూడా మా ఫ్యామిలీలో ఒప్పుకోరు. సో నాకు లవ్ గివ్ల మీద హోప్ లేదు. కాల్ తీసుకుందాము, సాయిపల్లి లాగా మాట్లాడి ప్రాంక్ కాల్. అయినా వాళ్ళు హర్ట్ అవుతారేమో. హలో, హలో, చెప్పన్నా. ఇది ఆకాష్ ఇచ్చాడు మీ నంబరు. సాయిపల్లి ఫ్యాన్ మాట్లాడిస్తున్నారు. మీరు ఫ్యాన్ అంట కదా సాయిపల్లి గారు, మాట్లాడండి మేడం తో. హలో మేడం. హలో, హాయ్, ఎలా ఉన్నారు? సాయిపల్లి గారా? అవునండి, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం? ఐఎమ్ టూ గుడ్. ఎక్కడ మీ నుంచి మాట్లాడుతున్నారు? మీరు నా ఫిల్మ్స్ అని చూస్తారు అనుకుంటున్నాను. యా షూర్, చేసుకోండి, పర్వాలేదు. హలో, చెప్పండి. నెక్స్ట్ ఫిలిం వచ్చేసి మేకింగ్ లో ఉంది, తండేల్. సో తండేల్ నాగ చైతన్య గారితో. అండ్ ఆల్సో ఇంకా యా ప్రాజెక్ట్ ఉంది, మీరు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి థియేటర్లో చూడండి, మేబీ తప్పకుండా మంచి సక్సెస్ వస్తుంది. మీ పేరు చెప్పలేదు. నరేష్ మేడం. నరేష్ గారు, యా చూస్తారు అనుకుంటున్నాను. చూస్తాం మేడం, పక్క చూస్తాం. మీకోసం ఏమైనా డైలాగ్ చెప్పాలా మేడం? మీరు అది పిదా సినిమాలో అరే బాడకంటే ఆ బూతులని, అది లైక్ బ్యాడ్ వర్డ్స్, సో దట్ యూ చూస్ ఫర్ దట్ అనదర్ డైలాగ్. గబ్బర్ సింగ్ లో ఏదైనా చెప్పండి మేడం. గబ్బర్ సింగ్ లోదా? మీరు ఆల్రెడీ లేడీ పవన్ కళ్యాణ్. లైక్ చెప్తాను, గబ్బర్ సింగ్ లోది కాదు, ఫిదాలోది ఒక సీన్ ఉంటది కదా, బ్లడ్ లో పిఎస్పీకేనో మహేష్ బాబును ఉంటే కిక్ ఉంటది అని. అవును, మీరు సినిమా చూస్తారా? అది అది మా అక్క ఫిలిమ్స్ అంటే పిచ్చి, సినిమాలు చూసి చచ్చిపోతుంది. ఏంటి, ఇంకా అప్డేట్ కాలే? అప్డేట్ కావాలయ్యా. చూడలే గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ చాలా అప్డేట్లో ఉండాలి. బ్లడ్లో పిఎస్పీకేనో మహేష్ బాబు ఉంటే ఉంటుందా మజా. యా దాట్ వన్. అండ్ వచ్చేసి లైక్ మంచిగా యాడ్ చేసినావు, మా ఊరు మల్లన్నగుడి మస్తు ఉంటుంది, చూస్తావా? కానీ కొద్దిగా 3 గంటలకు లేవాలి, అవుతుంది మేము కోళ్ళకు. తనే స్నానం, తల స్నానం పంచగట్టుకోవాలి, అది మన తిరుపతి లెక్క. ఆయా షూర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ నరేష్. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, అసలు ఊహించుకోలేదు మేడం. అలా ఏం లేదు, సూట్స్లో ఉంటే. సో ఇక్కడ మీ వాళ్ళు ఎవరో ఉన్నారని మా ఫ్యాన్ అని చెప్పారు, సో అందుకు చేశాను. మార్నింగ్
మార్నింగ్ ఒకసారి చెప్పాడు మేడం, మీకు అప్పటి నుంచి మీకోసం మీ కాల్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా. అవునా, థ్యాంక్ యూ సో మచ్. ఐ నైస్ టు టాకింగ్ విత్ యూ నరేష్. అండ్ ఓకే, మరి ఫోన్ ఇస్తున్నాను, సో బాయ్. ఆద్య హనుమంతు అంటే ఇది ప్రొఫెషనల్ కాదు, ప్యాషన్ అన్నారు. యా అవును. ఇది కాకుండా అసలు మీరు ఏం చేస్తారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ స్టడీస్ ఏంటి ఒకసారి మనం. మై డాడ్ ఇన్ అన్ వెటర్నరిస్ట్, ఆల్సో హీస్ అన్ అగ్రికల్చర్ ఇస్ డూయింగ్, అండ్ మై మామ్ హోమ్ మేకర్. అండ్ ఇంకా మా పెద్దనాన్న చూసుకుంటే తను ఈజ్ అన్ ఎ బిజినెస్ మెంబర్షిప్ ఇన్ బళ్ళారి మిల్క్ ఏజెన్సీ ప్రొడక్షన్ వాళ్ళ నుంచి. సో మేము సిటీలో సర్వ్ చేస్తారు. దానికి వచ్చేసి ఇంకా నా స్టడీస్ వచ్చేసి నా ప్రైమరీ స్టడీస్ అండ్ హయ్యర్ సెకండరీ స్టడీస్ రాయచూర్ అని కర్ణాటక డిస్ట్రిక్ట్లో జరిగింది, రాయచూర్లో. ఇంకా మిగతా హయ్యర్ స్టడీస్ మొత్తం బెంగళూరులో జరిగాయి. సో డిస్టెన్స్ ఇన్ ఆకాష్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజ్ అక్కడ అయింది. అయిన తర్వాత ఇంకా నేను బ్యాచిలర్ ఆఫ్ ఒక సపరేట్ డిగ్రీ చేశాను, లైక్ కనకశ్రీ అని. సో అక్కడ డిగ్రీది నార్మల్ డిగ్రీ కంప్లీట్ అయింది. ఆల్సో ఇంకా నాది భరతనాట్యంలో కూడా డిగ్రీ అయింది, కర్ణాటక సంగీతం డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను. అండ్ ఆల్సో నాకు ప్యాషన్గా డబ్బింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. నా మెడికల్లో నా ప్రొఫెషనల్కి వచ్చేస్తే ఐఎమ్ ఇన్ సైకాట్రిస్ట్. సో దట్ అయిపోయింది. ఇప్పుడు నేను పీజీ చేస్తున్నాను విశ్వేశ్వరయ్య అడ్వాన్స్డ్ టెక్నాలజీలో. ఓకే, అక్కడ కూడా నా ప్రొఫెసర్స్ అండ్ మా స్కాలర్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు విత్ మై ఫ్రెండ్స్. ఇంకా వీటన్నిటికంటే నా సిస్టర్స్ మహాలక్ష్మి అండ్ రేణు అని అమ్మ నాన్న సపోర్ట్ చేసినంత చేస్తారు. ఇంకా ఆల్సో ఇంకా వీటన్నిటికంటే ఎక్కువగా జనాలు ఏమనుకుంటున్నా పట్టించుకోకు అని నాకు అభి అని ఒక ఫ్రెండ్ ఉంటారు, తను చెప్తూ ఉంటాడు. నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు అంత పాజిటివ్ వేలో మీరు రెస్పాండ్ అవుతారు కదా, అంటే అది ఎలా మీకు ఆ మెచ్యూరిటీ ఎలా వస్తుంది? ఎందుకంటే నేను నెగిటివ్గా ఏది తీసుకోను, నెగిటివ్ ఎవరికి మాట్లాడను కాబట్టి నాకు అనిపించింది అంత పాజిటివ్గానే ఉంటుంది. కొన్నిసార్లు చాలా సీరియస్గా తీసుకుంటా, మేబీ ఫేక్ పర్సనల్గా డిఎం చేసి తిట్టేస్తా. ఓకే, ఇంకా డిఎం చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది ఓకే ఎందుకులే అని. సో ఇట్ నెక్స్ట్ మినిట్ ఢిల్లీ చేస్తాడు. ఫోన్ కట్ చేస్తున్నావు ఎందురా, సాయిపల్లె గారితో మాట్లాడిద్దాం అంటే. ఫోన్ కట్ చేస్తున్నావు ఎందుకు? మాట్లాడు మేడం ఉన్నారు, మాట్లాడు. హలో, వినిపిస్తుందా? మీ పేరు చెప్పలేదు. అఖిల్, ఐఎమ్ సాయి పల్లవి. మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ మ్యామ్, మీకు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటా. అవునా? మీరు చాలా నాచురల్ గా ఉంటారు, నాకు చాలా ఇష్టం మ్యామ్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. యా మ్యామ్, రీసెంట్ గా మీ సిస్టర్ కూడా మ్యారేజ్ అయింది, నేను మీ అప్డేట్స్ అన్ని చూస్తూ ఉంటాను. ఓ రియల్లీ? యా మ్యామ్. అండ్ నెక్స్ట్ లో మాది తండ్రి మూవీ ప్రమోషన్ కూడా జరుగుతుంది నాగ చైతన్య గారితో. ఆల్సో మూవీ నెక్స్ట్ సూన్ మంత్స్ లో రిలీజ్ అవుతుంది, మీరు అందరూ చూస్తారు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే. అండ్ మీ వాళ్ళు చెప్పారు మీరు ఫ్యాన్ అని, అందుకే నేను జస్ట్ మేము షూట్ లో ఉన్నప్పుడు కాల్ చేసి ఇచ్చాను, అందుకని మాట్లాడుతున్నాను. అలా ఏం లేదు, యాక్చువల్లీ ఐ మీన్ షూట్ ఐ డిడెంట్ డూ దట్ లైక్ దట్. ఓకే, ఫైన్. మీకోసం నేను డైలాగ్ చెప్తాను. యా ప్లీజ్. దట్స్ యువర్ చాయిస్ అబౌట్ వర్డ్స్ అని. ఓకే మ్యామ్. ఏం మూవీ ఇది చెప్పాలి? పేదా మూవీనా? యా. ఏ నేను పోను, నేనేడికి పోను, ఇదినే ఉంటా. నేను నీకు ముందే చెప్పిన కదా నేను నీ కొడుకు లెక్క. అయినా ఏంది నాన్న, ఎప్పుడు అమ్మాయిలు ఇవ్వాలనా? ఇది చాలా డోకా. యా దట్స్ దట్ వన్. అండ్ ఇట్లే చెప్పినా, ఇట్లే అడిగినా, నువ్వు నేను ఒకే తీరు అడిగిన కదే చెప్పు. యా దట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, యువర్ వాల్యుబుల్ టైం లిటరలీ. థ్యాంక్ యూ. అండ్ ఐ యామ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇట్స్ ఓకే. అండ్ నైస్ టు టాకింగ్ విత్ యూ అండ్ అ నైస్ డే. ఓకే, మరి మే ఫోన్ ఇస్తున్నాను. సరే, థ్యాంక్ యూ. ఇంకొక కాల్ తీసుకుందాము. నార్మల్గా జనరల్గా నేను కూడా యాక్టింగ్ చేస్తా, నన్ను ఎవరైనా సెలబ్రిటీని కలిపియమంటాడు. సో తనకు కాల్ చేసి మాట్లాడదు. హలో చందు, ఓ మేడం పక్కనే ఉన్నారు, ఎక్కువసేపు మాట్లాడకు, నేను ఇలా రిక్వెస్ట్ చేసి తను మాట్లాడతారట అనేసి అడిగాను అనమాట. మేడం మా ఆవిడ మాట్లాడతారంట.
హలో చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం, బాగున్నారా? బాగున్నాం. మీరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? అవునా, యాక్చువల్లీ ఐ మీన్స్ టు షూట్ ఇన్ అన్నపూర్ణ. ఓకే మేడం. అలా అని మీ యాంకర్ వచ్చారు. ఓకే మేడం. హీస్ ఇన్ రిక్వెస్ట్ ఫర్ మీ. మా వాళ్ళు ఫ్యాన్ ఉన్న మాట్లాడించమని అడుగుతున్నారు అని చెప్పారు. సో అందుకని మాట్లాడుతున్నా. ఏంటి చెప్పండి, ఏమో చెప్తున్నారు కదా. ఓకే. అండ్ మా తండేల్ మూవీ ఈ నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవుతుంది. అండ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. మీరు అందరూ మీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడండి. హలో. అదే, మా తండ్రి మూవీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో రిలీజ్ అవుతుంది. మీ అందరూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడండి. అలాగే సార్, థ్యాంక్ యూ ఫర్ ద నైస్ టు టాకింగ్ విత్ యూ. ఓకే అండి. ఆర్టిస్ట్ అవకాశం అడుగుతాను మేడంని. సరే సరే, చాలా మంచి వాయిస్ వినిపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు స్టూడియో. చాలా వాయిస్ వినిపించారు. మీరు ఇంకా ఫ్యూచర్లో మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి నాకు. డెఫినెట్గా మేబీ ఫ్యూచర్లో ఇస్తాను. థ్యాంక్ యూ.